నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా దైనందిన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే దైనందిన జీవితంలో అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం రోజు శివలింగానికి ఖర్జూర పండ్లతో అభిషేకం చేయండి. ఖర్జూర పండ్లతో మంగళవారం శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా, ఇలా 9 మంగళవారాలు ఆచరించడం ద్వారా శివానుగ్రహాన్ని పొంది అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రతి శనివారము సోమవారము శివలింగానికి గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి గంధం కలిపిన నీటితో అభిషేకం చేయటం ద్వారా, ఇలా వరుసగా 9 శనివారాలు 9 సోమవారాలు ఆచరించడం ద్వారా అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ దైనందిన జీవితంలో ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే గురువారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి 5 గరిక పోచలను సమర్పించండి. 5 గరిక పోచలు శివలింగానికి శివాలయంలో సమర్పిస్తూ ఈశ్వరుడి నామాలు జపించుకున్నట్లయితే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆగామి సంచిత ప్రారబ్ధ, ఈ కర్మ ఫలితాల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్న తరుణంలో పూర్వజన్మ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే, అన్ని కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఏ నెలలోనైనా సరే అమావాస్య తిథి ఉన్న రోజు శివలింగానికి విభూతితో పూజ చేయండి. అమావాస్య రోజు ఈశ్వరుడి లింగానికి విభూతితో పూజ చేస్తే సర్వ కర్మ ఫలితాలు పటాపంచలైపోయి శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఎవరైనా రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, ఉద్యోగంలో ప్రమోషన్లను పొందాలని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి సోమవారము బుధవారం ఈ 2 వారాలు కూడా శివలింగానికి కస్తూరిని సమర్పించండి. కస్తూరితో ఈశ్వరుడికి పూజ చేయటం ద్వారా అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఐశ్వర్య ప్రాప్తిని పొందాలంటే, అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి రుద్రాక్ష జలంతో అభిషేకం చేయండి. అంటే ఏదైనా సరే ఒక రుద్రాక్ష నీళ్ళల్లో వేసి ఆ రుద్రాక్ష జలంతో శివాలయంలో శివలింగానికి మీరు అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తిని జీవితంలో చాలా త్వరగా అందిపుచ్చుకోవచ్చు. భోగ భాగ్యాలతో మీ కుటుంబం తులతూగాలంటే గురువారము అమావాస్య ఈ 2 కలిసి వచ్చిన రోజు ఈశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేయండి. గురువారం అమావాస్య ఎప్పుడైనా సరే కలిసి వస్తే ఆ రోజు ఈశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే కుటుంబం మొత్తం కూడా భోగ భాగ్యాలతో తొలతొగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సకల శుభాలు కలగాలంటే, మీ సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించాలంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివలింగానికి చక్కగా గంధంతో పూజ చేయండి. స్వచ్ఛమైనటువంటి గంధంతో శివలింగానికి అర్చన చేసినట్లయితే మీ సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఎవరైనా సరే భూములు కొనాలనుకుంటున్నా, గృహాలను కొనాలనుకుంటున్నా, భూలాభం కలగాలన్నా, గృహయోగం సిద్ధించాలన్నా వాళ్ళందరూ కూడా సోమవారం కానీ లేదా మంగళవారం కానీ లేదా అమావాస్య శుక్రవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు కానీ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి సువాసన కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేస్తూ ఈశ్వరుడి నామాలు జపించుకోండి. సోమవారం మంగళవారం లేదా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివలింగానికి సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహాన్ని పొంది భూసంబంధమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సొంత గృహం కలను సాకారం చేసుకోవటానికి కూడా ఈ శివారాధన విశేషంగా ఉపకరిస్తుంది.
ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి, కార్యసిద్ధిని పొందండి, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా నిత్య జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళ గంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారం సుమారు 279,300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి ముందుకు రాగానే మనకు మొదటగా కనిపించేది ఆలయ ధ్వజస్తంభం. మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులంతా ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని స్వామి లింగ దర్శనం కోసం వరుసలో నిలబడతారు. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలారూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో జరుగుతున్న పూజలన్నీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలోనే జరుగుతూ ఉండటం విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధాన ఆలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి. Thank you.
ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో మనం పూజలు చేసుకునేటప్పుడు నైవేద్యానికి అత్యంతగా ప్రాధాన్యతను ప్రసాదించారు. ఏ దేవతకు ఏ నైవేద్యం పెడితే చక్కటి సత్ఫలితం మనకు సిద్ధిస్తుందో కూడా తెలియజేశారు ఋషులు. సహసిద్ధంగా మహాలక్ష్మీదేవికి కొబ్బరిపాలతో వండినటువంటి పాయసం కానీ బూరెలు కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆ తల్లి సకల సంపదల్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. దుర్గాదేవికి పులిహోర అనేటువంటిది అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ భగవానికి అటుకులు, బెల్లం అత్యంత ప్రీతికరంగా ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం మంచిది. శ్రీరామచంద్రమూర్తి వారికి పానకం, వడపప్పు ప్రీతికరమైనటువంటి నైవేద్యం. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వ హల్వా ప్రీతికరంగా చెప్తాం. శ్రీ మహాకాళీదేవికి మినప గారెలు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. సూర్య భగవానికి క్షీరాన్నం లేక పాయసం చాలా ప్రీతికరం. గోధుమ రవ్వతో పాయసం కూడా చాలా ప్రీతికరంగా చెప్తారు. చంద్రుడికి వెన్నపూస, పాలకోవా ప్రీతికరంగా చెప్తాం. కుజుడికి కోవాతో చేసినటువంటి బూరెలు నైవేద్యంగా సమర్పిస్తాం. బుధుడికి పెసలతో చేసిన వంటకాలు, గురుడికి శనగలతో చేసినటువంటి పదార్థాలు, శుక్రుడికి ఆవు పాలతో చేసినటువంటి పాయసం, శనికి నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి, రాహువుకు మినుముతో చేసినటువంటి వంటకాలు మిరపకారులు, కేతువుకి ఉలవలతో చేసిన వంటకాలు, తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి నెయ్యి పచ్చకర్పూరంతో కలిపి చేసినటువంటి బూందీ లడ్డు అతి ప్రీతికరంగా స్వామికి నైవేద్యం పెట్టాలి. ఆంజనేయ స్వామికి అప్పాలు అత్యంత ప్రీతికరాలుగా మనకు శాస్త్రాలు చెప్పాయి. షిర్దీ సాయిబాబా వారికి జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు ప్రీతికరంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. పార్వతీదేవికి పాలతో చేసినటువంటి పాయసం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించటం, ఇలా వివిధ దేవతలకు మనం గనక నిత్యం గనక మన మనస్ఫూర్తితో మనం కొలిచేటువంటి దేవతా స్వరూపాలకి నైవేద్యం గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావం మన జీవితాలలో చక్కగా ఉండి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:18 తిథి షష్ఠి రాత్రి 3:14 వరకు నక్షత్రం భరణి ఉదయం 9:18 వరకు వర్జం రాత్రి 8:36 నుంచి 10:07 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:26 వరకు మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:52 వరకు అమృతకాలం ఉదయం 6:17 వరకు శేషంగా మిగిలింది పూర్తవుతోంది.
తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 5:39 ప్రారంభమవుతుంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20 నిమిషాలకి. నేటి విశేషం సోమవారం, అలాగే చంద్ర షష్ఠీ వ్రతం. ఇక్కడ సోమవారము షష్ఠి ఇవి రెండూ కలవడం వలన చంద్ర షష్ఠీ వ్రతం అయింది. ఆ విధంగా చంద్రోదయం ఈ రోజున రాత్రి 10:08 జరుగుతుంది. అంటే తాత్పర్యం, మనం ఉపవాసం ఉండి సోమవారం నాడు శంకరునికి బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెడుతూ విశేషించి రాత్రి వేళ చంద్రునికి పూజ చేసి చంద్రోదయం అయిన తర్వాత 10:08 ఆ చంద్రుని యొక్క పూజ అనంతరం ప్రసాదం తీసుకోవడం అనేటువంటిది సరి అయిన విధానం. ఆ విధంగా చేయడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహంతో మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. మనం గమనించాల్సింది ఏమిటంటే, ఋగ్వేదాంగ జ్యోతిషంలో చంద్రుడొక్కడూ బలంగా ఉంటే తక్కిన వారు బలహీనంగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. చంద్రుడొక్కడు బలహీనంగా ఉండి తక్కిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా ఏమీ బాగుండదు అనే విధానాన్ని వారు వ్యక్తీకరించారు. కాగా మనకు అర్థం ఏమిటి, మనసుకి ప్రశాంతి ఉంటే ఏమున్నా ఏం లేకపోయినా నడిచిపోతుంది. మనసుకి ప్రశాంతి లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మనకు తనకు తాను ఉపయోగపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడాలంటే మనసు బాగుండాలి. దానికి చంద్రుని యొక్క అనుగ్రహం సమగ్రంగా ఉండాలి. దానికి ఈ చంద్రుని యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. భగవద్భక్తి కలగాలంటే శాస్త్రాల్లో చెప్పబడిన ధర్మాలను అనుష్ఠించాలి. వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. స్వామివారు ఎలా ఉన్నారయ్యా అంటే, సృక్తుండ సామస్వర ధీర నాద. ఆయన యొక్క తుండము అంటే ముట్టె, వరాహం యొక్క ముట్టె, సృక్కుశ్రువము, ఈ రెండు అంటే యజ్ఞములో వాడేటటువంటి సృక్శ్రువాలు ఉంటాయి, చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ సృక్శ్రువాలు ముట్టిగా ఉన్నాయి, ఆ మధ్యలో 4 బయట పెడుతున్నట్ట, అగ్నిహోత్రం 4గా ప్రకాశిస్తున్నది అన్నాడు. అలాగే యజ్ఞ పాత్రలు చమస పురోడాశ, ఇవి యజ్ఞపాత్రలు, అవి ఆయనకి నేత్రములుగా కర్ణములుగా ఉన్నాయి ప్రకాశిస్తూ. ఇక రోమములు ఏమిటాయి అంటే దర్భలు రోమములుగా ప్రకాశిస్తున్నాయి ఇక్కడ. అలాగే వేదంలో ప్రధానంగా బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత 4 ఉంటారు. ఈ 4తోనే యజ్ఞం నడపడుతుంటుంది. ఈ 4 4 వేదాల్లో ప్రవీణులై ఉంటారు. ఈ 4 వేదస్వరూపములు ఆ యజ్ఞమునందు ముఖ్యంగా యజ్ఞ ప్రవర్తకులైన 4. ఈ 4 తత్వములు ఆయన తన చతుర్భుజాలతో దాల్చి ఉన్నాడు ఇక్కడ. ఇది వరాహముగా భావిస్తే 4 పాదములు అవి అని తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇలా మొత్తంగా స్వామి స్వరూపం అంతా యజ్ఞముగా చూపిస్తున్నారు. అందులోంచి వస్తున్నది సామగానం వస్తుంది ఇక్కడ ఆయన కంటే. అందుకే సామస్వర ధీర నాద అని వర్ణిస్తున్నారు. ప్రాగ్వంశకాయోఖిల సత్ర సంఘే, సమస్తమైన యజ్ఞములు ఆయన రూపంలో గోచరిస్తున్నాయి. అంతేకాదు, యజ్ఞములు అంటే అగ్నిహోత్ర క్రియలు మాత్రమే కాదు, శాస్త్రము చెప్పిన ధర్మస్వరూపాలన్నీ కనబడుతున్నాయి. ఆ మాటకొస్తే నారాయణుడు అనగా యజ్ఞస్వరూపుడు, అది ఒక ప్రత్యేక తత్వం అండి. నారాయణుడు అనగా యజ్ఞమూర్తి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతవరకు ప్రపంచ నిర్వాహకుడైన పరమాత్మ, పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు ఇన్ని చెప్పాం కదా, యజ్ఞమే నారాయణుడు. యజ్ఞో వై విష్ణు శాస్త్రం చెప్తోంది. ఎన్ని మంత్రములు ఉంటాయో నారాయణుడు యజ్ఞస్వరూపుడు అని చెప్పడానికి. ఇక్కడ అసలు విష్ణు శాస్త్రం అంతా యజ్ఞ శబ్దాలు ఎన్నాయండి. విశ్వం విష్ణు అనగానే వషట్కార యజ్ఞస్వరూపం. అక్కడ యజ్ఞ యుజ్జో మహేజ్జ క్రతుశత్రం శతాంగతి, యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఇక్కడ యజ్ఞం అనగా త్యాగపూర్వక కర్మ, యజ్ఞ శబ్దానికి ఇది అర్థం. యజ్ఞం త్యాగాన్ని చెప్తుంది, అంటే ఇవ్వడమే త్యాగపూర్వ కర్మ. మనం చేసే యజ్ఞాల్లో కూడా చూడండి, చేస్తున్నది ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్నమమా అంటాం ఇక్కడ. అంటే ఇంద్రుడికి ఇస్తున్నాను అని స్వాహకారం చెప్పి ఇది నాది కాదు అంటున్నాం, అప్పుడు ఆ దేవత పుచ్చుకుంటుందిట.
ఏదో తీసుకోండి అనడం కాదు, ఇది నాది కాదు అని కూడా అనట. అది ఒకటి, అది త్యాగం అంటే అర్థం, ఇది నాది కాదు అని. ఇది కర్మలో మనం చేస్తాం. కానీ ఇంకొకటి, అగ్నిహోత్రంలో ఇన్ని ద్రవ్యాలు వేస్తాం కదా, మన అందరికి తెలిసే వేస్తున్నాం, మళ్ళీ వెనక్కి రావని. వెనక్కి రావా, వస్తాయి. నువ్వు వేసిన రూపంలో కాకుండా మరొక రూపంలో వస్తాయి, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నీకు అభీష్ట రూపాల్లో వస్తాయి ఇక్కడ. కానీ వేసేటప్పుడు మాత్రం త్యాగం చేయాలి. త్యాగం చేసిన వాడికి పుచ్చుకునే అర్థకృత ఉంటుందండి, ఇచ్చేవాడికి పుచ్చుకునే అర్హత. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, నమమా అని ఇవ్వాలి. అదొకటి చాలా ముఖ్యం. అందుకే దేవతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంద్రాయ స్వాహ అంటే పుచ్చుకోట, ఇదన్ నమమా అనాలి ఇక్కడ. దీన్ని త్యాగం అంటారు ఇక్కడ, ఇది నాది కాదు అని అర్థం. తర్వాత అది నీకు ఏ రూపంలో రావాలో వాళ్ళు చూసుకుంటారు. అయితే రకరకాల దేవతల్ని నువ్వు ఆరాధించినా వెళ్ళేది మాత్రం విష్ణువుకే. అందుకే అభిస్సులు ఆహరించువాడు కనుక హరి అని పేరు. హరి అంటే యజ్ఞస్వరూప అని అర్థం ఇక్కడ. అందరికీ హరి హరి అంటే తెలుసు కదా, హరి అంటే అర్థం ఇది. హవిస్సులు స్వీకరించే యజ్ఞస్వరూపుడు నారాయణుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడు. ఎందుకు నారాయణుడే సర్వదేవతాత్మకుడు. నువ్వు ఏ దేవతకి ఇవ్వదలుచుకున్నా నారాయణుడికి ఇస్తే అదే పడుతుంది. కానీ నారాయణుడే యజ్ఞరూపుడు. యజ్ఞం అనగా మనం త్యాగపూర్వకమైన కర్మ అని ఒక అర్థం చెప్పుకున్నాం కదా. అగ్నిహోత్రం అని మాత్రమే కాకుండా త్యాగపూర్వక కర్మ. ఇప్పుడు పరిశీలిద్దాం. భగవంతుడు చేసే పని యజ్ఞం, అవునా లేదా? ఎందుకంటే ఆయన చేసేదంతా త్యాగపూర్వక కర్మే. ఎవరి కోసం చేస్తున్నాడండి ఆయన? అమ్మైనా సరే వంట వండితే పిల్లలకు కొంత, తన కోసం కొంత వండుకుంటుంది. కానీ భగవంతుడి సృష్టి మన కోసం తప్ప తన కోసం చేసుకోలేదు, తెలుసుకోండి. ఇక్కడ ఈ సూర్యుడు చంద్రుడు తన వైకుంఠానికి వెలిగిస్తారని సృష్టించలేదు ఆయన. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం. కానీ పంచభూతాలన్నీ ఎవరి కోసం చేశాడు స్వామి? సృష్టిలో ప్రతి పని తన కోసం చేస్తున్నాడా? కనుక నారాయణుడు అంటేనే యజ్ఞరూపుడు. ఒక అణువులో కదిలేటువంటి చైతన్యము నారాయణుడు చేసే పని. నారాయణుడు చేసే పనికి పేరు యజ్ఞము. ఆయన పని వేరు, ఆయన వేరుగా కాదు. యజ్ఞరూపుడే ప్రపంచమంతా నడుపుతున్నాడు. కనుక ప్రపంచమంతా నారాయణుడు యజ్ఞరూపుడై ఉన్నాడు. యజ్ఞరూపుడైన నారాయణుని తెలుసుకోవాలంటే నువ్వు యజ్ఞము ద్వారానే తెలుసుకోగలవు. యజ్ఞో యజ్ఞేన కల్పతాం. అందుకు మన జీవితం యజ్ఞమయం కావాలి. ఎవడి జీవితం యజ్ఞమయం కాదో వాడి కృష్ణ పరమాత్మ మూడు టైటిల్స్ ఇచ్చాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యహ అఘాయురింద్రియారామో మోఘపార్థ సజీవతి. యజ్ఞము చెయ్యని వాడి జీవితాన్ని మూడు టైటిల్స్. అఘాయు అనగా పాపజీవనుడు, ఇంద్రియారాముడు ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితం అని బ్రతికే దౌర్భాగ్యుడు, మూడవది మోఘపార్థ సజీవతి. కనుక యజ్ఞం అనగా ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నామే, ఈ ప్రకృతిని మనకు ప్రసాదించినటువంటి దేవతలు తద్దేవతారూపుడైన నారాయణ్ని తలంచుకుంటూ మన కర్మల్ని ఆయనకు అర్పణంగా చేయడం పెద్ద యజ్ఞం. కానీ యజ్ఞస్వరూపుడైన నారాయణ తెలుసుకోవడానికి హేతు యజ్ఞం. కనుక యజ్ఞమే నారాయణుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అర్థం ఇది. ఇన్ని యజ్ఞాలు వేదం చెప్పింది, అన్ని చెయ్యలేం. అందుకే విష్ణుస్మరణ చేస్తూ ఆయన్ని ఆరాధన చేస్తే అన్ని యజ్ఞములు చేసేనంతే. అన్ని యజ్ఞములు రూపుడండి, ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ యజ్ఞ. యజ్ఞస్వరూపుడు నారాయణుడు. ఎప్పుడైనా విష్ణు అనగా యజ్ఞమే యజ్ఞమే యజ్ఞమే. అందుకే యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషికేశ వాసుదేవ నమోస్తుతే. ఇది వరాహస్వామి తత్వము. యజ్ఞరూపముగా వచ్చాడు మొట్టమొదటి స్వామి. ఒక పనికంటూ బయలుదేరి వచ్చింది యజ్ఞవరాహస్వామి అని. అవతారాల పరంగా మన విరాట్ రూపం చెప్పుకున్నాం, తర్వాత వరాహస్వామి చెప్పుకున్నాం. మధ్యలో చెప్పిన శంఖచక్ర కథాపద్మములు నారాయణుకి సహజ సిద్ధమైన రూపం. అది ఎలాగో ఉన్నది ఇక్కడ. ఈ దివ్యమైనటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి వరాహస్వామి తత్వాన్ని మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పుడు విష్ణు అవతారాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క భావం చెప్తుంది. మీరు పరిశీలించారా లేదో, ఈ దివ్యమైనటువంటి వరాహస్వామి యజ్ఞతత్వానికి ప్రతీక. కనుక ఆయన్ని కానీ ధ్యానం చేస్తే మనం చేసే కర్మలలో లోపాలుంటే తొలగిస్తాడు, సర్వయజ్ఞ ఫలాల్ని ప్రసాదిస్తాడు. అందుకే యజ్ఞయాగాలు చెయ్యలేకపోయినా యజ్ఞరూపుడైన వరాహస్వామిని రోజుకొక్కసారైనా తలంచుకోవాలండి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ దాన్ని బట్టి యజ్ఞ ఫలములన్నీ లభిస్తున్నాయి. ఇక్కడ ఆయన యజ్ఞాంగ, యజ్ఞములో భాగములే తన శరీర అవయములుగా కలిగినటువంటి వాడు ఇక్కడ. అందుకే ఆ వరాహస్వామికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన హిరణ్యాక్షుని సంహరించి భూమిని ఉద్ధరించినటువంటి వాడు. ఈ వరాహస్వామి ఉపాసనలు చాలా చాలా గొప్పగా చెప్పారు. ఈ వరాహస్వామికి అమ్మవారి పత్ని స్థానంలో భూదేవిగా ఉన్నది ఇక్కడ. కనుక భూతత్వం, మనం భూమి ఎందు బతికేవాళ్ళం, మన బ్రతుకు ఆ తల్లి చేతులు అది. కనుక మన స్వామి వరాహస్వామి. స్వస్తి.
పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబొయ్యాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు కాబట్టి. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేసావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది, కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండగలిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన అప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి కాబట్టి నాకు భూమిని ఇమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు, నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏమంత తక్కువిచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ సముద్రం వెనక్కిడితే వచ్చిన భూములు ఏ ఉన్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు, కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, తరిస్తారు, కాబట్టి ఉండండి భూమి మీద, నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నిన్ను ఇబ్బంది పెట్టడమే. మృత్తికేహన నీ పాపం జన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? తై సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేది లేదు. వసుంధర అన్న మాటకు అర్థం అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి, మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టినియ్యి, ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం, కానీ అసలు ఆ మంత్రం ఎవరితో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం, వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందినది. ఉంది కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది, అది ఎందులోంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది జాజి తీగకి. ఒక మామిడి పండు పండిందనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండిందనుకోండి, దాని వాసన ఓలా ఉంటుంది. మామిడి పండు దాచచ్చు, పనస పండు దాచలేము. దేని వాసన దాన్ని? వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. ఓ భూమి గంధము నీది. గంధం అంటే వాసన. గంధద్వారాందురాదర్శాం, అమ్మా నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు. ఇది నీ యొక్క గొప్పతనం. భూమి కదిలిపోయేటట్టు అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందుండదు. ఎందుకని? అది మహాపాపకర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు. అటువంటి సాధన ఉండదు. ఎక్కడైనా అంతే, భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు. కాబట్టి అమ్మా నిన్ను నేను కదపగలిగిన వాడను కాను, అటువంటివి చెయ్యకూడదు నేను. పైగా సమస్త భూతములు నీనుండే వచ్చాయి, నువ్వే తల్లివి అన్నిటికీ, అన్నిటికీ తల్లి నువ్వే. ఇది అసలు ఋషి దర్శనంలో అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం. ఇది ఇది నా దేశానికి తప్ప ఎక్కడా లేదు. నా అంటే మన. ఆ సంతోషంలో మాట అంటానంతే. ఈ సృష్టి అంతా ఎలా రావాలి? జరాయుజములు. జరాయుజములు అంటే మావి చేత పుట్టాలి, మావి చేత ప్రాణి పుట్టాలి. అది ఎక్కడుంటే పుడుతుంది? ఓ ఆవుకి దూడ పుట్టాలి, మావితో పుట్టాలి. అది ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ తింటుంది? ఎక్కడ ఈంతుంది? భూమి మీదే. కాబట్టి జరాయుజములన్నీ నీలోంచే పుట్టాలి.
అలాగే అండజములు గుడ్డులోంచి వచ్చేవి, పక్షులు పాములు వీటి పిల్లలు గుడ్డులోంచి వస్తాయి. గుడ్డులోంచి వచ్చేవన్నీ ఎక్కడుండాలి? అది ఆకాశంలో ఎగరచ్చు, పుట్టడం మాత్రం భూమి మీదే పుట్టాలి. గుడ్డు ఆకాశంలో పెట్టదు, అది భూమి మీద పెడుతుంది, చెట్టు మీద ఎక్కడో పెడుతుంది. కాబట్టి భూమిలోంచే వచ్చే అండజములు, ఉద్భుజములు భూమిని చీల్చుకు పైకొచ్చేవి. చెట్లన్నీ ఎక్కడి నుంచి పుట్టాలి? లతలోను, భూమిలోంచే పుట్టాలి. అంతే తప్ప గాలిలోంచి, నిప్పులోంచి, నీటిలోంచి రావు, భూమిని చీల్చుకుని పైకొస్తాయి. కాబట్టి ఉద్భుజములు, స్వేదజములు, నల్లులు, పేలు చెమటలోంచి పుడతాయి. చెమట ఎక్కడ ఉంటుంది? పృథివీ తల మీదే ఉంటుంది. తల పృథివీ స్వరూపం. ఇలా అంటే మట్టి ఉంటుంది అందులో. పైగా మట్టి మీద నేను నిలబడితే కదూ నా ఇక్కడ చెమట పట్టడం. ఇప్పుడు జరాయుజములు, అండజములు, ఉద్భుజములు, స్వేదజములు అని నాలుగు రకాలైనటువంటి ప్రాణులన్నీ ఎందులోంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. భూమిలోంచి వచ్చినప్పుడు అందరికీ తల్లి ఆవిడైతే నేనేమని అడగాలి? నేను బాగుండాలని అడగాలా? అందరూ బాగుండాలని అడగాలా? నా కుటుంబం అంటే వసుధైవ కుటుంబకం, ఇదంతా నా కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన? ఇదిగో ఈ మంత్రంలోంచి వచ్చింది. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. అమ్మా, అందరం నీ బిడ్డలమ్మా, అందరం నీ బిడ్డలం. కాబట్టి ఏమంటాం? శం ద్విపదే, శం చతుష్పదే, అందరూ బాగుండాలి. శం ద్విపదే, రెండు కాళ్ళున్న వాళ్ళందరూ బాగుండాలి. అంటే మనుష్య కోటి అంత. శం చతుష్పదే, నాలుగు కాళ్ళున్న ప్రాణులన్నీ బాగుండాలి. ఆవులు, గేదులు, గొర్రెలు, మేకలు, దూడలు ఎందుకు బాగుండాలి? అవి నేను ఒక అమ్మ కడుపునే పుట్టాం. ఎవరా అమ్మ? ఈవిడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఆ యశోదమ్మ కౌవపుత్ర అడును లాగుతూ ఉంటే మనకు దేవదానవుల యొక్క చిలకటం మనకు జ్ఞాపకం వస్తుంది, ఎట్లా చిలుకుతున్నారని చెప్పి. అంత అద్భుతం అది, అదొక చాలా పెద్ద అద్భుతం. అది వివరణ చేయటానికి ఒకసారి చేశాము, మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం నిదానంగా. అట్లా అది నిజంగా అక్కడ అమృతమే అది. ఇక్కడ మాత్రం మజ్జిగలో పుట్టినటువంటిది అంటే పెరుగులో పుట్టేటువంటిది వెన్నపూస లోపల ఉండేటువంటి ఈ ఘటం అంటే ఈ శరీరమే కుండ అనుకుందాము. ఇక్కడ ఉండేటువంటి భక్తి అనుమానంతో చేరినటువంటి అన్ని భావాలతో కలిగినటువంటి ఈ శరీరము కుండలో వెన్నపూస అనేటువంటి కవ్వాన్ని వేసి అక్కడ ఈ మన ఊపిరి అనేటువంటిది తాడు, ఇది కూడా పాములాగానే, ఈ తాడుని వేసి చెలుగుతూ ఉంటే, ప్రాణాయామం చేస్తూ ఉంటే లోపల ఉండే పాపమంతా వెళుతున్నదని అట్లా చెలుగుతున్నది ఆవిడ. యోగం ఇది, యోగ సాధన అమ్మవారు చేస్తూ ఉన్నది యశోదమ్మ. ఇది సామాన్యం కాదు, ఏదో మజ్జిగ చిలుకొని వెన్నపూసం తీసుకోవటం తీయటం కాదు. అక్కడ ఒక భక్తుడైనటువంటి వాడు శ్రవణము, మననము, మథనము, ఇది మథనం అంటే లోపల దాన్ని గురించి యోచన చేస్తూ విమర్శ చేసుకోవటం, అదే మజ్జిగ చిలకటం అని. చిలుకుతూ ఉంటే ఒక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ఆ రోజు వినినటువంటి కథను జ్ఞాపకం చేసుకుంటూ లోపల శ్రవణం చేసినటువంటిది మననం చేసుకుంటూ లోపల జ్ఞాపకం చేసుకుంటూ మతను చిలకాల దాన్ని. ఇట్లా చెప్పారు, ఇట్లా చెప్తే ఎందుకు ఇట్లా వచ్చింది, ఇది ఎట్లా, ఇట్లా ఎందుకు కావాలా, ఇట్లా ఎందుకు కాకూడదు, ఓ ఇట్లా కాకూడదు, ఈ విధమైనటువంటి మతన పడుతూ అనుమానం బయట వచ్చేస్తుంది. అనుమానం బయట వచ్చేసిందంటే పాపం బయట వచ్చింది, వెన్నపూస బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అసలు మరి శరీరం అంటే ఆధ్యాత్మికమైన శరీరం అండి మంది. మనం ఊపిరి ఆడుతుండేది అందుకు ఆధ్యాత్మికమైనటువంటిది. అన్ని దాండ్లకు అర్థం ఉన్నది. ప్రతి కదలిక, మానవుడు యొక్క కదలిక, ప్రతి కదలిక కూడా అర్థం ఉంది. మనకు అది తెలియటం లేదు. అది మానవుడు ప్రతి సందర్భంలోనూ యోగాభ్యాసం చేస్తున్నాడు. ఇట్లా కదిలితే ఒక నరువు, అట్లా కదిలితే ఇంకొక నరము, అట్లా కదిలితే ఇంకొక నరానికి శక్తి, ఇట్లా ఊపిరాడితే ఇంకొక నరము చెప్తున్నా. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా ఒక్కొక్క యోగం జరుగుతున్నది. అమ్మ యోగం చేస్తున్నది. కౌవపు త్రాడును లాగుతుంటే
ఆ శ్రమ వలన ప్రాణాయామం చేస్తూ ఉంటే ఈ ముక్కు నుంచి తీసుకొని ఈ ముక్కు వదలటము, కుడితట్టు నుంచి ఎడమ తట్టు, ఎడమ తట్టు నుంచి మళ్ళీ కుడితట్టు, కుడితట్టు నుంచి ఎడమ తట్టు, కవ్వపు తాడు అనే అర్థం దీన్ని. అక్కడ లోపల ఒక శాఖం పుడుతుంది, శాఖం పుట్టిన తర్వాత ఉండినటువంటి పాపమంతా నశించిపోతుంది. అందుకే యోగులు హిమాలయానికి వెళ్ళి మేము అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు, గంగ ఒడ్డును కూర్చొని స్నానం చేస్తాం, చల్లగా ఉంటుంది అని. ఎందుకంటే వేడి ఎక్కుతుంది ధ్యానం చేసే కొద్దీ, సహజమైనటువంటి గాలితోనే మనము గాలిలోనే కూర్చొని చేయమన్నారు. సహజమైనటువంటి గాలితో మనం ఇంకా ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి అది ఎన్నేళ్ళు అవుతుందో, ఎన్ని జన్మలు అవుతుందో, మనం హిమాలయంలో వెళ్ళి కూర్చోవటం జన్మల జన్మలు ఎంత అవుతుందో తెలీదు, తర్వాత చూసుకుందాం. అట్లా కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే ఆ శ్రమ వలన ఆమె భుజాల యందు గల కంకణాలు కుండలాలు కదలసాగాయి, అన్ని కదులుతున్నాయి, పర్వతాలు కదిలినట్టుగా, నదులు పారినట్టుగా, అక్కడి నుంచి ఒక జలపాతము కింద పడినట్టుగా, అన్ని శబ్దాలు అన్ని 32 విచారమైనటువంటి తాళాలతో కదులుతోంది. అన్ని తాళాలు ఉన్నాయి ఇక్కడ, సమస్త తాళాలు ఇంకా కొత్త తాళాలు ఏం కనిపెట్టింటే అవి కూడా ఇంకా ఉన్నాయి లోపల. సప్త స్వరాలు ఉన్నాయి శరీరం మీద, శరీరం లోపల. ఇక ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఉంది. కంకణాలు కుండలాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి, పైన కింద, ఒకటి ఇట్లా ఇట్లా అనటం, ఒకటి ఇట్లా ఇట్లా అనటం, ఒకటి ఇట్లా ఇట్లా అనటం, అన్ని వేరే వేరే తాళాలు అని చెప్పచ్చు. కాలుకి కట్టినటువంటి అందలు అవి వేరే కదులుతున్నాయి, మెట్టలు అవి వేరే కదులుతున్నాయి, భుజానికి ధరించినటువంటి వడ్డ్యాణపు అది వేరే కదులుతున్నాయి, దానికి గజ్జలు అవి కదులుతున్నాయి, పైన కుండలాలు కదులుతున్నాయి, పైన కంకణాలు కదులుతున్నాయి, గాజులు కదులుతున్నాయి, అన్ని విచిత్రమైనటువంటి వేరే వేరే శబ్దాలు చేస్తూ ఒక శబ్దం చేయలే, చిరుకు చిరుకు ఉండటం లేదు, సారీగామాపాదాని శబ్దాలు వేరు చేస్తున్నాయి, తాళాలు కూడా వేరువేరుగా వెళ్ళి వెళుతున్నాయి. అది అది స్వామికి వెన్న కదా, అది ఆ వెన్నపూస ఎవరికి? సాధారణ జనానికి నెయ్యి వండుకొని తినేది కాదు కదా అది, పరమాత్ముడికి వెన్నముద్దను చేసి పెడుతున్నది. ఆ పరమాత్ముడు మన పాపాలన్నీ కూడా ఒక్క క్షణంలో తినేస్తున్నాడు, నీ భక్తిని లోపల భక్తిని పెంచుతున్నాడు, కల్మషాలన్నీ తినేస్తున్నాడు. వెన్నపూస దొంగలించటం కాదు, మన పాపాన్ని దొంగలించాడు పరమాత్ముడు. ఇది ఇంకా ముందు ముందు కథలో కూడా మనకు వస్తుంది. అట్లా కంకణాలన్నీ కుండలాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి. ఆమె ముఖంపై చెమట పట్టింది, ఆ చెమట ముత్యాల్లాగా ఉంటుందండి, మామూలు చెమట కాదు అది చూడటానికి. అందమైనటువంటి ఆ ముఖంలో, దేవత ముఖం కదా అండి యశోదమ్మకి, ఆ ముఖంలో అంత చెమట పట్టింది. ఆమె జుట్టు నుండి జాజి పూలు రాలిపోసాగాయి, ఆమె యొక్క పూర్తిగా పూర్తి స్థాయిలో చిలుకుతుంది కదా ఆ ఒక్కొక్క పువ్వు కింద పడుతూ ఉన్నది, చెమట ఉన్నది. ఇవన్నీ అద్భుతమైనటువంటి అలంకారము, అద్భుతమైనటువంటి దేవతామూర్తి జగన్మాత యశోదమ్మ ఆ రూపంతో కనపడుతూ ఉన్నది, చిలుకుతుంటే. ఆ సమయంలో బాలకృష్ణుడికి పాలు త్రాగాలనిపించింది. చూడండి, ఈ సమయంలోనే పనిచేసేటప్పుడే పరిగెత్తి వస్తాడు ఆయన, అన్నీ ముగించుకొని పాపను పండబెట్టి, అంటే గోపాలకృష్ణుడిని నిద్రపోయిన తర్వాత ఇక తాను భోజనానికి కూర్చొని తిందామని ఒక ముద్ద ఇట్లా పెట్టుకొని లోపల కిర్ర కేక పెడతాడు, ఆ ముద్ద అక్కడే పెట్టేస్తుంది, పరిగెత్తి కృష్ణుడిని ఎత్తుకుంటుంది. ఎంత తమాషి, ఎంత హింస పెట్టాడో అనిపిస్తుంది. హింస కాదు అది, అదొక లీల. ప్రతి సందర్భంలోనూ ఆమె ముక్కు ఉంటుంది, ఎప్పుడో జన్మలో, ఈ సందర్భంలో నువ్వేనా కావాలా, ఈ సందర్భంలో నువ్వే నేను తెలుసుకుంటాను, అందుకని చేస్తున్నాడు ఇక్కడ అని తీర్పి అన్ని తీర్చేసుకుంటున్నాడు. బ్యాలెన్స్లో అంతా అయిన తర్వాత బాలకృష్ణని, చిలిపి కృష్ణుని మళ్లీ పండబెట్టి నిద్రపోయినాడని గ్యారంటీ చేసుకుని ఇక తాను పక్కలో పడుకుంటుంది. పడుకొని ఇంకా నిద్ర పట్టిందో లేదో కిమ్ అని ఏడుస్తాడు. నిద్ర ఇంకెక్కడ వస్తుందండి, భోంచేయలేదు సరిగా, నిద్రపోలేదు సరిగా,
పని చేయలేదు సరిగా, అన్ని చేసుకోవాల్సిందే, నిద్రపోవలసిందే, భోజనం చేయాల్సిందే, అన్ని పనులు తాను చేయాల్సిందే, తప్పదు. ఈ సమయంలోనే ఏడుస్తున్నాడు పాలు తాగాల అని చెప్పేసి హఠం చేస్తున్నాడు. తల్లి వద్దకు వచ్చాడప్పుడు ఇంత మంచి సమయం ఇది, పెరుగు మంచిగా చెలుగుతూ ఉన్నది, చాలా శ్రమ పడుతూ ఉన్నది, అక్కడ చెమట పట్టింది, వెనకల కొప్పుకు ఉన్నటువంటి పూలన్నీ కింద, మల్లె పూలన్నీ కింద పడిపోతున్నాయి, శరీరంలో వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ శబ్దం చేస్తున్నాయి, రభసంగా మధ్యకు చెలుకుతూ ఉన్నది వెన్నపూస రావటానికి. ఈ సమయంలోనే మంచి టైంలోనే బాలకృష్ణుడు నేను పాలు తాగాల అని అనిపించిందట. ఏ ఒక క్షణం ముందు ఒక క్షణం వెనకెళ్తా అనుకోలేడా? కావలసిగా తాను అదే సమయంలో అమ్మ దగ్గర నేను పాలు తాగాల అనిపించింది. తల్లి వద్దకు పరిగెత్తొచ్చాడు. ఆమెకు సంతోషాన్ని కలిగిస్తూ చూస్తూ చూస్తూ పరిగెత్తి ఎప్పుడొచ్చాడో చూస్తుంది ఒక పరిగెత్తి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక ప్రతి క్షణములో చూసినప్పుడంతా సంతోషపడుతూనే ఉన్నది. ఆ పరమాత్ముడు యొక్క ముఖాన్ని చూసినప్పుడంతా కూడా ముఖారవిందం తర్వాత చెప్తానది, తన తర్వాత ఏమవుతుంది చూస్తున్నామా. ఆమెకు సంతోషాన్ని కలిగిస్తూ పెరుగును చెలుగుతున్నటువంటి కవ్వాన్ని పట్టుకొని అడ్డుపడి చిలకటాన్ని ఆపేశాడు, ఆపేశాడు అట్లా పట్టుకున్నాడు. నారాయణ 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 నారాయణ.